ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూడండి. జస్ట్ ఇవన్నీ తాలింపు గింజలు. అండ్ ఎక్స్ట్రా నేను తీసుకున్నది ఏమైనా ఉంది అంటే ఇంగువ మీరు వేస్తారనుకుంటా, అండ్ కొంచెం షుగర్ వేస్తున్నా, అంతేనండి. మిగతా అన్నీ కావాలు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, ఉప్పు, పసుపు, పల్లీలు, జస్ట్ నిమ్మకాయలు పెద్ద సైజు, ఈ సైజు నిమ్మకాయలు రెండు. అండ్ నేను తీసుకున్న అన్నం ఎంతంటే ఒకటే ఒక గ్లాస్, అంటే పావు కిలో చేసేద్దామా. మరి ఫస్ట్ రైస్ వండి, ఒక్క గ్లాస్ రైస్ వండి ఇలాగా మంచిగా పొడి పొడిగా ఆరబెట్టుకున్నాను, చల్లారబెట్టుకున్నాను. దీన్ని పక్కకు పెట్టేస్తున్నాను. మనం తాలింపు కోసం ఒక కడాయి తీసుకోండి. అండ్ దీనిలో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. 3-4 టేబుల్ స్పూన్స్ అని ఎందుకు అంటున్నానంటే కొంచెం పడుతుంది కాబట్టి, పులిహోర కాబట్టి టేస్ట్ ఉంటుంది. ఆయిల్ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఆయిల్ ఎప్పుడు అండి గానుగ నూనె వాడితే కనుక శ్రేష్టమైనది, ప్లస్ మనకి కొంచెం ఎక్కువైనా కానీ ఏమనిపించదు. సో నేను ముందు పల్లీలు వేసేస్తున్నాను, ఎందుకంటే జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు ఎక్కువ, కొన్ని ఒక 20-25. ఎందుకంటే పల్లీలు వేగటానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందు పల్లీలు వేసుకుందాము. ఒక 30 సెకండ్స్ ఆగి మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాం. మీ దగ్గర ఆల్రెడీ వేయించిన పల్లీలు రెడీగా ఉంటే కూడా కలుపుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే పల్లీలు వేయించి పక్కకు పెట్టుకొని పోపేసుకోవచ్చు, ఇదంతా మీ ఇష్టం. ఇదేంటంటే ఈజీ స్టైల్ అన్నట్టు. పల్లీలు చిట్పెట అంటున్నాయి. నేను 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వేసేస్తున్నాను. ఇదంతా ఒక్క 1/2 కిలో రైస్కి, 1 గ్లాస్ రైస్కి 4 మనుషులకి. అండ్ 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసేస్తున్నాను. 1 టీ స్పూన్ కన్నా తక్కువ ఆవాలు, అండ్ 1 టీ స్పూను జీలకర్ర, అండ్ ఎండుమిరపకాయలు 5-6. మీరు ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళు, ఇంట్లో మిరపకాయలు ఎక్కువ ఇష్టం ఉంటే కనుక ఎక్కువ వేసుకోండి, మా ఇంట్లో అయితే ఎక్కువే తింటాం. కరివేపాకు. సో నేను నూనెలోనే కొంచెం షుగర్ కూడా వేసేస్తున్నాను. పులుపుకి విరుగుడు షుగర్ అండి. మనం షుగర్ వేసినట్టే భరికి తెలియదు చెప్తే తప్ప, కానీ ఆ షుగర్ పడితేనే ఆ కమదనం ఉంటుంది. అండ్ ఇది 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ ఇంగువ. ఇంగువతోనే గుమగుమ పులిహోర వాసన వస్తుంది. అండ్ ఫైనల్లీ పసుపు. అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, అది లాస్ట్కి మాత్రమే వేయాలి. ఇదిగోండి చూసారా, ఈ పార్ట్ ఈ టైంకి ఇవన్నీ వేగిపోయినాయి కరెక్ట్గా. ఈ టైంలో పచ్చిమిర్చి. మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి లాస్ట్లో వేసి పచ్చిమిర్చి వేయగానే స్టవ్ కట్ అయ్యండి. ఆ వేడికి పచ్చిమిర్చి వేగిపోతుంది చాలు. ఒకవేళ మీకు ఇదిగోండి ఇదే సేమ్ ఎండుమిరపకాయలు ఎక్కువ వేగుతున్నట్టు అనిపిస్తే దాని వరకు ముందు తీసేసుకోండి. ఇట్లా తీసి అన్నంలో వేసేస్తున్నాను నేను. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి, మనం జస్ట్ మేనేజ్ చేసుకోవటం అంతే. కంగారు పడితే ఏది అవ్వదు, దట్స్ ఆల్. ఇప్పుడు మనం పోపును వేడివేడిగా కలిపేద్దామా. ఇదిగోండి మన ఎండుమిరపకాయలు రెడీగా ఉన్నాయి, మంచిగా వేడివేడిగా. పోపు కూడా ఫుల్ వేగి రెడీగా ఉంది. ఎస్ సార్, వావ్. అండ్ పోపు గిన్నెలో అన్నం వేసి ఊర్చడం మర్చిపోకండి, మనం ఏది వేస్ట్ చేయనియం కదా. ఒక చుక్క టేస్ట్ని కూడా ఒడిసి పట్టాలి. అలాగే ప్రతి వాన చుక్కను కూడా ఒడిసి పట్టి భూమిలోకి పంపిస్తే కూడా చాలా మంచి వానలు బాగుపడతాయి, మనకి నీళ్ళ స్కేర్సిటీ ఉండదు. పసుపు చూసారా, 1/2 టీ స్పూన్ వేసాము, ఎంత కలర్ వచ్చిందో. అండ్ ఈ టైంలో ఉప్పు వేసుకుందాం. మన నిమ్మకాయ ఎప్పుడు కలుపుతారండి? కొంచెం ఈ తాలింపు వేడి తగ్గగానే నేను నిమ్మకాయ కలుపుతాను. ఇదిగోండి ఉప్పు 1.5-2 టీ స్పూన్స్ వేస్తున్నాను. ఉప్పు మీ ఇంటికి సరిపడా, మీరు తిన్నంత మీరు వేసుకోండి. 1 గ్లాస్ అంటే 1/2 కిలో రైస్కి మాత్రం ఉప్పు 2 టీ స్పూన్స్ ఈజీగా పడుతుంది. అండ్ ఇట్లా లంప్స్ ఉన్నాయనుకోండి, అన్నం ఉండలుగా ఎక్కడన్నా అనిపిస్తే జస్ట్ ఇట్లా చేతితోటి అనండి. ఈ గిన్నెల కన్నా గరిటెల కన్నా మన చేతులు బెస్ట్ అండి. చక్క ఇలాంటివన్నీ చూసుకుంటాం, మంచిగా కలుపుకుంటాం. తాలింపు చల్లారిపోయిందండి, పెద్ద వేడేం లేదు. ఈ టైంలో నేను పెద్ద సైజు నిమ్మకాయలు 2, మీరు పులుపు ఎక్కువ తింటే 3. ఇంకోండి రసం వేసి కలిపేద్దాం. ఇప్పుడు ఒక్కసారి పులుపు చూసుకొని నిమ్మకాయ కావాలంటే కలుపుకోవచ్చు. ఇదండి మన ఇన్స్టెంట్ టేస్టీ నిమ్మకాయ పులిహోర, పిల్లలకి ఇష్టమైంది. ఇది మనం మిగిలిన అన్నంలో చేయొచ్చు, అంటే ఇంట్లో రాత్రి అన్నం మిగిలిపోయింది అనుకోండి, పొద్దున్నే కలిపేయచ్చు. అండ్ లేదు పిల్లలు బాక్స్లోకి ఏం కర్రీ లేదు, చక్క పులిహోర కలిపి పెట్టేసి ఒక ఎగ్ బాయిల్డ్ ఎగ్ పెట్టేయచ్చు పక్కకి. లేదు వెజిటేరియన్స్ అయితే కనుక పూరి లాంటిది ఏమన్నా కూడా పక్కకు పెట్టచ్చు, వడియాలు పెట్టచ్చు, సూపర్ ఉంటుంది. ఎండుమిరపకాయలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో, దట్స్ ఆల్. మనం వేడి వేడి నిమ్మకాయ పులిహోర సిద్ధం.
సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మీకు తెలియంది కాదండి, కాకపోతే కొంచెం అటు ఇటుగా తాలింపులో మీరు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి వేస్తే కూడా అద్భుతంగా ఉంటుంది. అది కూడా ట్రై చేయండి. మీరు తింటారో తినరో అని నేను చెప్పలేదు, నేను మాత్రం మెంతి పొడి వేస్తాను.